అందరికీ నమస్కారం పరుషమైన పదజాలంతో ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి అయినా కూడా ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసి ఎవరైనా ఫీల్ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి నేనేమనుకోను ఫీల్ అయితే ఫీల్ అవ్వండి సోషల్ మీడియాలో నాకు చాలామంది మిత్రులు ఉన్నారండి అందులో కొంతమంది డ్రైవింగ్లో హెల్మెట్ పెట్టుకోవడం లేదు పైగా వీడియోలు చేస్తున్నారు వీళ్ళు చెప్పే ఒక పనికి మాలిన కారణం ఏంటంటే మేము వెనక్ కూర్చుని వీడియో చేస్తున్నాం అంటున్నారు కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ కావాలండి వెనక కూర్చుని వీడియోలు చేయకూడదు ముందున్నోడు మీ ఎక్స్ప్రెషన్ బాగుందని వెనక్కి తిరిగాడు అనుకోండి కీలకతం దుకాన్ బంద్ అదృష్టము దురదృష్టమో మనం మనుషుల్లో పుట్టాం జంతువుల్లో పుట్టలేదు కాబట్టి మనిషి మనిషిలా బ్రతకడానికి ప్రయత్నించాలి అదే పాటించాలి జంతువులా బ్రతకూడదు వాటికి మనకి ఉన్న చిన్న తేడా ఏంటంటే విచక్షణ జ్ఞానం విచక్షణ జ్ఞానం అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్తా మూగజీవులు మూత్ర విసర్జన ఎక్కడైనా చేస్తాయి మనుషులు చేయరు వాళ్ళలో కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు అదే విచక్షణ జ్ఞానం పైగా ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి వారిని ఇలా చేయొద్దు అని చెప్తే అంబలి దాగేవాడికి మీసాలు ఎత్తేవాడు అన్నట్టు వీళ్ళను ప్రోత్సహించే దద్దమ్మలు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఏ మందు సరిచేయలేని జబ్బు ఒకటి ఉంది దాన్నే మూర్ఖత్వం అంటారు మూర్ఖత్వానికి మందు లేదు దాన్ని ఎవడు బాగు చేయలేడు ఇప్పుడు కూడా నువ్వు ఇలాంటి వీడియో చేస్తావా నువ్వు చెప్తే వినాలా నువ్వు చెప్తే ఎవరు మారుతారు అనుకునేంత మూర్ఖ మూర్ఖత్వం కూడా చాలా మందిలో ఉంది ఇంత మూర్ఖత్వం ఉంటే మన దేహాన్ని మన దేశాన్ని ఎవడో బాగు చేయలేడు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు మీ మీద ఆధారపడి మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా కనీసం వారి గురించి ఆలోచించండి తర్వాత మీ ఇష్టం